పూర్తి సరసమైన ఆరోగ్య సంరక్షణ పరిష్కారాల కోసం వెంటనే సంప్రదించండి. మల్లారెడ్డి నారాయణ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, సూరారం, హైదరాబాద్. పశ్చిమ గోదావరి జిల్లా తణుకు ప్రాంతానికి చెందిన సుమారు 7 మంది యువకులు స్నేహితులు కాకినాడ జిల్లా తాళ్ళూరు మండల పరిధిలో అలాగే యానం ప్రాంతానికి విహారయాత్రకు రావడం జరిగింది. వారు తాళ్ళూరు మండలం పిల్లంక శివారు గోపిలంక పరిధిలో ఉన్న పుష్కర ఘాటు వద్ద స్నానానికి రావడం జరిగింది. వారు ఇక్కడ ఉన్న గోదావరి పరిస్థితి తెలియకపోవడం వలన వారు స్నానం చేస్తూ 4 యువకులు గోదావరిలో మునిగిపోయి గల్లంతవడం జరిగింది. 3 యువకులు సురక్షితంగా ఉన్నారు. మరి ఈ సమాచారం మాకు సుమారు 5 గంటల ప్రాంతంలో తెలియచే మాకు సమాచారం వచ్చింది. సమాచారం వచ్చిన వెంటనే మా రెవెన్యూ సిబ్బంది, స్థానిక సర్పంచ్ గారు, అలాగే స్థానిక మత్స్యకారులు, పోలీసు, ఫైర్ సిబ్బంది వారి సహాయ సహకారాలతో ఇక్కడికి వచ్చి మరి మునిగిపోయిన వారి గురించి సర్చింగ్ ఆపరేషన్ చేయడం జరుగుతుంది. ఈ సమాచారాన్ని జిల్లా కలెక్టర్ గారికి ఆర్డీఓ గారి దృష్టిలో కూడా పెట్టడం జరిగింది. ఎన్డీఆర్ఎఫ్ నేషనల్ ఎస్డిఆర్ఎఫ్ టీంని పంపిస్తామని చెప్పడం జరిగింది. ఇక్కడ ఉన్న మత్స్యకారులు తెలియజేసే సమాచారం ప్రకారంగా రేపు మధ్యాహ్నానికి డెడ్ బాడీస్ పైకి తేలుతాయని తెలియజేస్తున్నారు. అలాగే ఆ డెడ్ బాడీస్ ట్రేస్ అయ్యేంతవరకు వారికి కావాల్సిన సహాయ సహకారాలు చేస్తూ మరి డెడ్ బాడీస్ని ట్రేస్ అవుట్ చేసి వారి కుటుంబ సభ్యులకి అందచేయడం జరుగుతుంది. ఇప్పుడు సుమారు 5 గంటల నుంచి 3 పడవల ద్వారా మరి సర్చింగ్ చేయడం జరిగింది. మరి వీరు రాత్రి పూట అవడం వలన ఇది సర్చింగ్ చేయడానికి ఆటంకం ఏర్పడింది. మరి ఉదయం మళ్ళీ 5 గంటల నుంచి సర్చింగ్ ఆపరేషన్ చేయడం జరుగుతుంది. అలాగే ఎస్డిఆర్ఎఫ్ టీమ్స్ కూడా వస్తున్నాయి కాబట్టి వారి సహాయంతో మరి సెర్చ్ చేసి తనుగు ఎంతమంది 7 గురు వచ్చాము. ఏడుగురు వచ్చారు ఇక్కడికి మామూలు సరదాగా వచ్చాము యానమని చెప్పి ఏం జరిగింది. మామూలు వచ్చామన్న డ్రింక్ చేసాం, మామూలు కూర్చున్నాం, మామూలు సరదాగా మామూలు స్నానం చేస్తాకని చెప్పి దిగారు. 3 దిగారు, మామూలు స్నానం చేస్తున్నారు. ఇంకా అబ్బాయి ఏమో మామూలుగా పరిగెట్టుకుంటే వెళ్ళి దూకేశాడు, ఉల్లవుతలేదేమో అది లోతుంది. ఇంకొక 3 కాపాడదాకని చెప్పి వాళ్ళు స్నానం చేసి వాళ్ళు పక్కన నుండి వెళ్ళారు. వాళ్ళు కూడా వెళ్ళిపోయారు. మేము మామూలుగా వాళ్ళని కాపాడదాకెళ్తాం. మేము మామూలుగా దిగాము, ఇంక దొరకలేదు, వచ్చేసాం బయటకు అంతే. చేపట్టారండి, ఇందాక చేస్తానే ఉన్నారు. స్టూడెంట్స్, 4 స్టూడెంట్స్, వాసు కదరా, గుడుమ వాసు, గుడుమ వాసు డిగ్రీ ఇంజనీరింగ్ లేదు సార్. మామూలుగా ఫ్రెండ్స్ సార్, అందరం స్కూల్ ఫ్రెండ్స్ అంటే సెలవులు వచ్చినప్పుడు అలా తిరుగుతా ఉన్నాం సార్. అదే ఇక్కడ అధికారులు వెంటనే స్పందించారు. వెంటనే స్పందించారు సార్. ముగ్గురులో ఎవరు ఆచూకీ దొరకలేదు. 4 ఎవరు దొరకలేదు సార్. ఒక అబ్బాయి గోదావరిలోకి వెళ్ళిపోయాడు అన్న, మామూలు దూకాడు. దూకితేనే ఆ అబ్బాయి కోసం అని చెప్పి ఇంకో 3 వెళ్ళారు కాపాడదామని. అబ్బాయి లాగే తెలియాలి ముగ్గురు. తన కోసం ఇంకా అబ్బాయి వెళ్ళాడు. ఈ 3 కోసం ప్రయత్నించారు అతను లాగడానికి. ఇంకా అబ్బాయి వెళ్ళాడు. ఇంకా అబ్బాయి వెళ్తే తన కూడా లాగేస్తుందని చెప్పి నేను వెళ్ళాను. వెళ్ళి ఆ అబ్బాయిని మేము బయటకు వచ్చాము. ఇంకా అబ్బాయి నేను. ఎంతమంది గల్లంత అయ్యారు? 4 అయ్యారు. మొత్తం ఎంతమంది వచ్చారు? 7 వచ్చాం. 3 బయట ఉన్నాం, 4 వెళ్ళాం. ఎక్కడి నుంచి వచ్చారు? తనుకున్నాను. మీరందరూ ఏం చేస్తారు? అందరు చదువుకుంటున్నారు అన్న. ఏం చదువుతున్నారు? డిగ్రీ ఫైనల్ ఇయర్. అందరూ ఎన్ని గంటలకు వచ్చారు ఇక్కడికి? 1:00 వచ్చాం అన్న. ఎన్ని గంటలు మిస్ అయ్యారు? 4:30 మిస్ అయ్యారు. అప్పటి నుంచి గాలింపు చర్యలు జరుగుతున్నాయి. 5:30 వచ్చారు. అప్పటి నుంచి బాలాజీ, పని, కార్తీక్, రవి, రవితేజ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.